వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గల్లా మాధవ్కి విడదల రజనీకి తేడా ఇదే అని చెప్పుకొని మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈ టైటిల్ ఖాయం చేయడం వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే గల్లా మాధవి గుంటూరు వెస్ట్ నుంచి మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు అది కూడా మాజీ మంత్రి అయిన విడదల రజని మీద ఆమె అప్రతిహతమైన విజయం సాధించారు ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అది చాలా సింపుల్గా ఉంటారు మాధవి చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజున ఆమె ఆల్మోస్ట్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యే కావడం జరిగింది అది కూడా లాస్ట్ మినిట్లో ఆల్మోస్ట్ ఇక ఒక వన్ మంత్ ఉంది ఎలక్షన్కి అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు ఆమెకి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది గుంటూరు వెస్ట్ నుంచి ఒక టిపికల్ సిచ్యువేషన్ ఉంది గుంటూరు వెస్ట్లో అలాంటి సిచ్యువేషన్లో అంత హడ్డిల్స్ని దాటుకున్న దాటుకొని కూడా ఈరోజు మాధవి గెలవడం ఒక ఎత్తు అయితే ఈరోజు ఆమె కాన్స్టియన్సీలో ఉన్న ఇష్యూస్ మీద ఫోకస్ పెడతాం ఒక ఎత్తు అదేవిధంగా చూసినట్లయితే ఒక ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్ని కూడా టచ్ చేసే విధంగా వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా ఒక కామన్ మ్యాన్ తరహాలో ఈరోజు మాధవి వ్యవహరిస్తున్న తీరు మాత్రం నిజంగానే చాలా మందిని ఆశ్చర్యంలో పడేస్తోంది ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలా అని కూడా అందరూ చెప్పుకుంటున్న ఈ ఈరోజున మాధవిని చూసిన వాళ్ళు అంతకంటే గొప్పగా మాధవి మాట్లాడుతుంది తీరు తన క్యాస్ట్కు సంబంధించి తన క్యాస్ట్ను ఎక్కడ కూడా హైడ్ చేసుకోకుండా దాన్ని ఓపెన్గా ఎంతో ధైర్యంగా ఆమె చెప్తున్న తీరు చాలా అప్రిషియేషన్ కూడా ఈరోజు ఆమెకి వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి ఎందుకు ఇక్కడ విడదల రజనీతో మనం కంపేర్ చేయాల్సి వచ్చిందంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవడం అంటే అది మామూలు విషయం కాదు చాలా అది చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది రాజకీయాల్లో అన్నిటితో పాటు లక్ కూడా కలిసి రావాలి బట్ ఆ విషయంలో విడతల రజనీ లక్కీ ఫెల్ ఉన్నాయి అలాంటి విడదల రజనీకి అంత ఏదైతే ఇటు మాధవితో పోలిస్తే విడుదల రోజు అన్ని రకాలుగా సీనియారిటీనే ఉంది రాజకీయాల్లో కావచ్చు అటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పూర్తి స్థాయిలో ఉన్న ఆశీస్టులు కావచ్చు ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు సో ఇలాంటి వాటి అన్నింటిలో కానీ రోజున విడుదల రజనీకి గల్లా మాధవ్కి మనం కంపేర్ చేయటం కాదు స్థానికంగా గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రజలే కంపేర్ చేసుకుంటూ ఉన్నారు విడుదల రజనీకి అండ్ గల్లా మాధవ్కి తేడా ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు మెయిన్ తేడా ఏంటంటే డౌన్ టు ఎర్తే మన విడతల నేను చూసినట్లయితే ఆవిడ ఫస్ట్ టీడీపీ నుంచి ఎంట్రీ ఇచ్చున్నారు పుల్లారావు శిష్యురాలకు ఆవిడ ఎంట్రీ ఇచ్చారు రాజకీయాల్లో మనకు తెలిసిందే ఎప్పుడూ కూడా మహానాడు వేదిక మీద నేను సైబరాబాద్లో చంద్రబాబు నాయుడిని మొక్కనని చెప్పి కూడా ఆమె అప్పట్లో మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ట్రోలింగ్ గురవుతూ ఉంటాయి ఆ తర్వాత రోజుల్లో అదే పుల్లారావు తను గురువుగా భావించే పుల్లారావుకి షాక్ ఇచ్చి మరీ ఆమె వైఎస్ఆర్సీపీలో చేరారు బట్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అటెంప్ట్లోనే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది పుల్లారావుని ఓడించి మరీ ఆమె ఎమ్మెల్యే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ ఆమె మీద కూడా పనిచేసింది ఆ కాన్షిడెన్స్లో అవి గెలవడం జరిగింది అయితే గెలిచిన తర్వాత చాలా విషయాల్లో ఆమె మీద ఆరోపణలు వచ్చాయి ఒక ప్రచార యావ ఆమె ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్నా ఒక టీంని తనకు అంటూ పెట్టుకొని తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె వెనకే ఒక కెమెరాని మూవ్ చేసుకుంటూ ఆ ప్రచారం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆమె పోస్టులు పెట్టించుకుంటూ ఆ స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ఉండేది అంతేకాదు మనం చిలకలూరుపేట పరిసర ప్రాంతాలు ఆ కాన్స్టన్సీ పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏ ఊరికి వెళ్తున్నా ఏ రోడ్డు మీద పొలాల్లో ఎక్కడ చూసినా కూడా అంతకుముందు దిష్టిబొమ్మలు పెట్టేవాళ్ళు యాక్చువల్గా పంటలు నాశనం చేయకుండా జంతువులు లాంటివి అడవి పందులు లాంటివి బట్ వాటి ప్లేస్లో విడతల రజని ఫోటోలు ఫ్లెక్సీలు ఎక్కువగా కనిపించేవి ఎక్కడ చూసినా కూడా మనం ఆ చికలూరుపేట పెద్ద పడి ఏర ఎక్కడికి వెళ్ళినా అవే కనిపిస్తూ ఉండేవి అలా ఆ స్థాయిలో ఒక చే పొలాలనే కాదు పంట పొలాలనే కాదు వేటిని వంట కాలువలే కాదు ఎక్కడా వేటిని వరదలకుండా విడతల రజని అమ్మలు ఫ్లెక్సీలు ఆ స్థాయిలో పెట్టేవాళ్ళు ఆవిడ్ ఇక ఇక పార్టీ అధిష్టానం అండదండలు కూడా అంక పుష్కలంగానే ఉన్నాయి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా విడుదల రజనీకి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి తనకు మంత్రి పదవి వచ్చాకైనా మారుతుందనుకుంటే అనుకుంటే అలాగ మారలేదు బట్ తన యాటిట్యూడ్లో ఎక్కడ ఆమె తగ్గే ప్రయత్నం అయితే చేయలేదు అదేవిధంగా చూస్తే దాంతోపాటు కాన్స్టన్సీలో ఆల్రెడీ ఆమె కన్నా సీనియర్ పార్టీలో రాజశేఖర్ ఉన్నారు మరి రాజశేఖర్ ఆయనకి అనేక రకాలుగా ఆయన సప్రెస్ చేసే ప్రయత్నం ఆయన అనుచరులను తొక్కేసే ప్రయత్నం అయితే జరిగింది విడుదల రజనీ రూపంలో ఆమె అనుచరు అనుచరు గణం రూపంలో ఆ తర్వాత చూసినట్లయితే యాక్చువల్గా చిల్లూరుపేట అసెంబ్లీ కాన్స్టిటెన్సీ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది శ్రీకృష్ణదేవరాయలు అప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ ఎంపీగా ఉన్నారు అలాంటి శ్రీకృష్ణదేవరాయలకు ఒక సౌమీడ్ అనే పేరు ఉంది ఒక వివాద రహితుడు అనే పేరుంది బట్ ఎప్పుడూ కూడా ఆ ఎంపీతో ఒక కంపేర్ చేసే విధంగా ఆమె అంచరులు కానీ ఆమె కానీ వ్యవహరిస్తూ వచ్చారు ఒక కోటప్పకొండ ఇష్యూ దగ్గర నుంచి కాన్స్టిటెన్సీలో ఆ నర్సరావుపేట పరిధిలో ఉన్న పలు కాన్స్టిటెన్సీస్ కానీ చిల్కూరుపేట విధిందపేట కాన్స్టెన్సీ ఇష్యూస్ కానీ చాలా రకాలుగా ఆమెకు కృష్ణదేవరాయలు అంచరులకు మధ్య ఎప్పుడు ఒక నెగోషియేషన్ జరుగుతూ ఉండేది చాలాసార్లు ఆయన ఆ ఇష్యూస్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అని టీం కానీ సజ్జల అనే టీం కానీ విడదల రజనీ వైపే మొగ్గు చూపింది అలా ఇక విడదల రజని మొత్తం మోనోపల్లి అయితే వచ్చేసింది ఆమెకి కాన్స్టెన్సీలో కానీ ఆ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కానీ ఆ అనుచరుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కానీ ఆ స్థాయిలో విడదల రజనీ రెప్యుటేషన్ కూడా దెబ్బతీస్తూ వచ్చాయి ఇక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే సాక్షాత్ ఎన్నికల టైంలో ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆమె రీల్స్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అదొక వివాదం ఏది వివరిదల రజని ఎక్కడికి వెళ్ళినా ఏది పట్టుకున్నా ఒక వివాదం అలాంటి విడదల రజనీకి సంబంధించి అక్కడ సర్వే చేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీ చెల్లూరుపేటలో గెలిచే పరిస్థితి లేదు అని గ్రహించి ఆమెను వెస్ట్కి పంపించే ప్రయత్నం చేశారు యాక్చువల్గా గుంటూరు వెస్ట్లో మల్లా మద్దాలి గిరి గెలిచున్నాడు లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కొన్ని రోజుల్లోనే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వకుండా విడుదల రజనీని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు గుంటూరు వెస్ట్లో యాక్చువల్గా ఒకచోట చెల్లని కాసు చెల్లూరుపేటలో చల్లని పక్క ఊర్లో అంటే గుంటూరు వెస్ట్లో ఎలా చదువుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో కానీ బట్ ఆమెను లాస్ట్ మినిట్లో ఒక టూ మంత్స్ ఉందనగా ఎలక్షన్స్ ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఇక చంద్రబాబు నాయుడు అక్కడ ఎవరిని పెడతారు అన్న ఒక చర్చ వచ్చింది మరోవైపు చూస్తే విడదల రజనీకి ఆ కాన్షియన్సీ కూడా కొత్త అండ్ దెన్ గిరి లాంటి వాళ్ళు తనకి టికెట్ రావడంతో ఆయన సఫకేషన్ ఫీల్ అయి ఉన్నారు అండ్ దెన్ ఆమెకు సపోర్ట్ చేసే పరిస్థితులు కూడా ఆయన లేరు అలాంటి సిచ్యువేషన్లో ఇక లాస్ట్ మినిట్లో అక్కడ గల్లా మాధవిని చంద్రబాబు నాయుడు అక్కడ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు లాస్ట్ మినిట్లో ఒక చిన్న ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఉన్నారు ఆమె లోకల్గా గల్లా మాధవిని అక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అభ్యర్థిగా బరిలోదించారు ఇక్కడ చూసినట్లయితే గల్లా మాధవి యాక్చువల్గా అప్పర్ క్యాస్ట్ కాదు యాక్చువల్గా ఆమె రజిక సామాజిక వర్గానికి చెందిన ఆవిడ ఇటు చూసినట్లయితే బట్ అదే విషయాన్ని ఈరోజు మాధవి తన భర్త కమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సో మాధవి ఎక్కడా కూడా తన క్యాష్ దాచుకునే ప్రయత్నం చేయలేదు ఇక్కడేది విడుదల రజనీ కంపేర్ అవుతుంది ఆమె ఫస్ట్ అటెంప్ట్లోనే మొత్తం కూటం వేవ్లో గెలవడం ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత ఎప్పుడు లోకల్గా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా స్కూటీ మీద తిరుగుతూ లోకల్గా ఉన్న ఇష్యూస్ తెలుసుకుంటూ మాధవి ఎప్పుడు లెమ్లెట్లోనే ఉంటున్నారు డౌన్ టు ఎర్త్ అని ఆల్రెడీ కంపేర్ జరుగుతుంది అక్కడ కంపారిజన్ వాళ్ళు ఇద్దరి మధ్య ఇలాంటి సమయంలో మనం చూస్తే ఆమె ఇటీవలే ఒక మీడియా మీట్లో మాట్లాడడం జరిగింది నేను చాకలి ఐలమ్మను అంటూ కూడా ఆమె చాలా గర్వంగా తలెత్తుకునేలాగా మాట్లాడారు తన క్యాష్ను దాచుకోవడానికో ఎక్కడ నేను ప్రయత్నించట్లేదు అంటూనే ఆమె మాట్లాడుతూ తనది రజక కులం ఆ కులంలో పుట్టి ఈ స్థాయికి రావడాన్ని ఈ స్థాయిలో అసెంబ్లీలో అడుగు పెడతాన్ని కూడా ఆమె చాలా గ్రేస్ఫుల్గా చాలా గొప్పగా చెప్పుకున్నారు దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ పాలిటిక్స్ అనుకోవాలి అంత ఓపెన్గా ఆమె అంత స్టేట్మెంట్ ఇచ్చి చాలామందికి ఆదర్శప్రాయంగా నిలిచారు ఇక్కడే కంపారిజన్ జరుగుతోంది విడదల రజనీతో ఎందుకంటే విడదల రజనీ ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆమెను ఎమ్మెల్యే అని చేశారో చిల్కూరుపేట అప్పటి నుంచి యాక్చువల్గా ఆమెది రజక సామాజిక వర్గమే కానీ విడుదల రజనికి సంబంధించి చాలామంది మంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా ఆమె ఓన్గా తన నల్గొండ దగ్గర తన ఊరు తన ముదిరా సామాజిక వర్గం అని చెప్పి తన క్యాస్ట్ని కూడా హైడ్ చేసే ప్రయత్నం చేసింది ఈ ఇష్యూకి సంబంధించి చాలా కాంట్రవర్సీ కూడా నడిచింది చాలా రోజుల పాటు ఉన్న క్యాస్ట్ని దాచుకొని తను వేరే క్యాస్ట్ అని చెప్పడానికో ఇంకొక రకంగానో తను తను పోర్ట్రైట్ చేసుకోవడానికి విడుదల రజని ప్రయత్నం చేస్తే బట్ ఆవిడ మీద గెలిచిన మాధవి చాలా సింపుల్గా తన క్యాస్ట్ రజక క్యాస్ట్ అంటూ చెప్పుకోవడమే కాదు నేను చాకలి ఐలమ్మ వారసాలను అంటూ కూడా ఆమె పోర్ట్రేట్ చేసుకున్న తీరు నిజంగానే అది ఎవరైనా సరే అభినందించాల్సిన విషయమే ఇక్కడే ఈరోజు వెస్ట్ కాన్స్టెన్సీలో గుంటూరు వెస్ట్ కాన్స్టెన్సీలో గల మాధవి అండ్ దెన్ విడల్ రజనీకి మధ్య పోలికేంటి ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఒక ఎమ్మెల్యేకి ఉండకూడని ఒక మంత్రికి ఉండకూడదు లక్షణాలు ఏంటి అనే చర్చ అయితే జరుగుతోంది సో పెద్ద మనకి ఇక్కడ డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె ఓటమికి ఆమె సెల్ఫ్ గోలే కారణం అని అనుకోవాలి ఇలాంటి విషయాలే సో మొత్తానికైతే ఇదే స్పిరిట్ను మాధవి ఇంకా కొనసాగిస్తుందా ఇక ముందు నిజంగానే చాకల ఐలమ్మ స్పిరిట్ను కొనసాగిస్తూ ఇప్పటికైతే ఆమె మార్కులు కొట్టేస్తూనే ఉంది కాన్స్టెన్సీలో అదే స్పిరిట్ను కొనసాగిస్తుందా అప్ టు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అనేది మనం చూడాలి మొత్తానికి మాధవి ఇదే స్పిరిట్తో ముందుకెళ్తే ఆమె ప్రత్యర్థులు కూడా ఎక్కువ రోజులు అక్కడ నిలబడలేదు పోవచ్చు సో సిచ్యువేషన్ అయితే ఉంది లెట్ సీ మరి మాధవి ఆ రెప్యుటేషన్ అలాగే నిలబెట్టుకుంటారా ఎంతవరకు నిలబెట్టుకుంటారా అనేది మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు